సరే యేసు ప్రభులు వారు శిలువలో పలికినటువంటి నాలుగవ మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇక్కడ యేసు ప్రభులు వారి చెయ్యి తండ్రి అయినటువంటి దేవుడు విడిచి పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఒంటరిగా లేడు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, యోహాను సువార్త 8:29 నన్ను పంపినటువంటి వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచి పెట్టలేదని చెప్పాను. యేసు ప్రభువులు వారు ఎప్పుడు కూడా తండ్రి తోడై ఉండేటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన తండ్రికి ఇష్టకరమైనటువంటి కార్యాలు చేశాడు కాబట్టి తండ్రి ఆయనను ఒంటరిగా విడిచిపెట్టినటువంటి ఎలాంటి సందర్భము కూడా ఆయన జీవితంలో ఇది వరకు లేదు. అయితే ఇప్పుడు సిలువ మీద తండ్రి ఆయన చెయ్యిని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కారణమేంటో తెలుసా? ఆయన నీ కోసం నా కోసం నీవు చేసిన పాపం కోసం నేను చేసినటువంటి పాపం కోసం ఆయనే పాపముగా చేయబడ్డాడని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తోంది. కొరింథీయులకు రాసినటువంటి 2:5:21 ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసను. దేవుడు ఎప్పుడైతే మనం చేసినటువంటి పాపములన్నింటినీ క్రీస్తు మీద మోపాడో, ఎప్పుడైతే క్రీస్తు మన కోసము మనం చేసినటువంటి పాపములను బట్టి పాపముగా చేయబడ్డాడో పరలోకం ఉన్నటువంటి తండ్రి ఆయన చెయ్యి విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ పాపంలో నీవు మునిగిపోతూ ఉన్నావా, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో నీవు కొట్టుకొని పోతూ ఉన్నావా, చెడు వ్యసనాలకి బానిసమైపోయి నీవు మునిగిపోతూ కూరుకుపోతున్నటువంటి పరిస్థితిని కలిగి ఉన్నావా, ఇదిగో నీ చెయ్యి పట్టుకోవడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను లేవనెత్తడానికి ఆయన తన కుమారుడైనటువంటి క్రీస్తు చెయ్యి విడిచిపెట్టాల్సి వచ్చింది. పరలోకము ఉన్నటువంటి తండ్రి నీ చెయ్యిని పట్టుకొని నీవు ఉన్నటువంటి స్థితిలో నుండి నిన్ను లేవనెత్తడానికి, నీవు పడిపోయినటువంటి పాపములో చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పాప స్థితిలో నుండి నిన్ను పైకి లేపి జీవింపచేయడానికి ఆయన తన కుమారుడైనటువంటి యేసు చెయ్యి విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ దినం నీ చెయ్యి తండ్రికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఆయన నీ చెయ్యి పట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపించాలని, ఆయన చేతిలో నిన్ను చెక్కుకోవాలని, ఆయన తన చేతిలో నిన్ను ఉంచుకొని నిన్ను నడిపించాలని కోరుతూ ఉన్నటువంటి దేవుడు.